హాయ్ హలో వ్యూవర్స్ ఈ వీడియోలో మనం క్యాబేజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం క్యాబేజ్ యొక్క సైంటిఫిక్ నేమ్ కానీ చూసుకున్నట్టయితే వలరేసే క్యాపిటేట్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది దీని యొక్క ఫ్యామిలీ కానీ చూసుకున్నట్టయితే ఫ్యామిలీకి సంబంధించింది దీని యొక్క ఆరిజిన్గా మనం చూసుకున్నట్టయితే మెడిటేరియన్ రీజన్ అని చెప్పి చెప్పుకుంటాం ఈ క్యాబేజీని మనం చూసుకున్నట్టయితే ఎక్కువగా వెజిటబుల్ కింద ఉపయోగించుకోవడం జరుగుతుంది ఈ యొక్క క్యాబేజీని స్థూలకాయంతో ఉండేవారు ఎవరైనా ఉండేటట్టు వాళ్ళు దీన్ని ఆహారంగా తీసుకోవడానికి మంచిగా ఉపయోగపడడం జరుగుతుంది క్యాబేజీలో పీచు పదార్థం అనేది అధికంగా ఉండడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క మలబద్ధకాన్ని నివారించడం ఈ యొక్క క్యాబేజ్ అనేది అధికంగా ఉపయోగించుకోవడం జరుగుతుంది తర్వాత శరీరం నుండి అధికమైన కొలెస్ట్రాల్ తొలగించడానికి కూడా ఈ యొక్క క్యాబేజ్ అనేది ముఖ్యమైన ఆహార పంటగా ఉపయోగించుకోవడం జరుగుతుంది ఈ యొక్క క్యాబేజీని మనం సలాడ్స్ కింద మరియు వండిటట్టు ఉపయోగించుకోవడం మరియు వెజిటబుల్ కింద కూడా ఉపయోగించుకోవడం జరుగుతుంది ఈ క్యాబేజీలు మనం ముఖ్యంగా చూసుకునేటయితే భాస్వరం సోడియం పొటాషియం అనే మినరల్స్ అనేవి అధికంగా లభించడం జరుగుతుంది దాంతోపాటు విటమిన్ సి అనేది కూడా అధికంగా లభించడం జరుగుతుంది ఐరన్ అనేది అతి తక్కువ కంటెంట్లో ఉండడం జరుగుతుంది దీని యొక్క మొక్క యొక్క చివర భాగంలో చూసుకున్నట్టయితే టెర్మినల్ పోర్షన్లో దృఢమైన ఆకులనేవి ఒక దానిపైన ఒకటి గుంపుగా శిఖర భాగంలో మనకి మొగ్గను కొబ్బత ఉండడం జరుగుతుంది కాబట్టి దీనిని క్యాపిటెట్ అని చెప్పి చెప్పుకోవడం జరిగింది దీన్నే మనం తెలుగులో అయితే తల అని చెప్పి చెప్పుకుంటాం దీని యొక్క ఎకనామికల్ పార్ట్ ఏంటంటే హెడ్ అని చెప్పి చెప్పుకుంటాం ఇంగ్లీష్లో చూసినట్టయితే ఇన్ జనరల్గా క్యా క్యాబేజ్ అనేది శీతాకాలం సమయంలో చల్లని వాతావరణం కలిగిన ప్రాంతాలు అత్యధికంగా ఎక్కువగా కల్టివేట్ చేయడం జరుగుతుంది దీనికి సూటబుల్ టెంపరేచర్ కానీ చూసుకుంటే ఫైవ్ టు థర్టీ డిగ్రీ సెంటీగ్రోడ్స్ అనేది అనుకూలంగా ఉండడం జరుగుతుంది అందువల్ల దీన్ని ఎక్కువగా వింటర్ సీజన్లో ఎక్కువ కల్టివేట్ చేయడానికి సాగు చేయడానికి ఎక్కువ ఇంటర్ చూపెట్టడం జరుగుతుంది నేల కానీ చూసుకున్నట్టయితే సే అల్కలటీ మరియు సెలెంటి సాయిల్స్ తప్పించి అన్ని రకాలైన న్యూట్రల్ సాయిల్స్ కూడా దీనికి ఎక్కువగా సూటబుల్గా చెప్పుకోవచ్చు సారవంతంతో కూడుకున్న నేలనేవి ఇంకా రకాలుగా మనం చూసుకున్నట్టయితే అండ్ సైజ్ ఆఫ్ ది క్యాబేజ్ అనమాట ఆధారంగా చేసుకుని నాలుగు గ్రూపులుగా విభజించుకోవడం జరిగింది అవి ఏంటంటే ఇప్పుడు మనం చూద్దాం ఫస్ట్ వన్ కానీ చూసుకుంటే గొండ్రని హెడ్ రకాలని చెప్పి ఇంకా సెకండ్ వన్ కానీ చూసుకున్నట్లయితే ఫ్లాట్ హెడ్ రకాలు లేదంటే డ్రమ్ హెడ్ రకాలని చెప్పి ఇంకా థర్డ్ వన్ కానీ చూసుకుంటే కోనికల్ హెడ్ రకాలని చెప్పి చెప్పుకుంటాం ఇంకా ఫోర్త్ వన్ టైప్ కానీ చూసుకుంటే సవాయి అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది అనమాట ఈ గుండ్రని హెడ్ రకాల్లో మళ్ళీ మనకి కొన్ని వెరైటీస్ అనేవి ఉండడం జరిగింది అవి ఒకటి అంటే గోల్డ్ ఎకరని చెప్పి పోటీ ఫ్రైడ్ ఆఫ్ ఇండియా అని చెప్పి రెండు తర్వాత కోవన్ హేగన్ మార్కెట్ అని చెప్పి తర్వాత గ్రీన్ ఎక్స్ప్రెస్ అని చెప్పి గుండ్రని హెడ్లో గల రకాలు ఇవి తర్వాత ఫ్లాటెడ్ హెడ్ రకాలకి చూసుకుంటే పోస్టర్ డ్రమ్ హెడ్ అని చెప్పి అది ఒకటి మనకి అందుబాటులో ఉండడం జరిగింది ఇంకా కోనికల్ హెడ్ రకాలు కానీ చూసుకుంటే జెర్సీ వేక్ ఫీల్డ్ అని చెప్పి చార్లిసేటస్ వేక్ ఫీల్డ్ అని చెప్పి మనకి కోనికల్ హెడ్ రకాలు అందుబాటులో ఉండడం జరిగింది ఇంకా సవాయి రకాలుగా చూసుకుంటే ఇవి పెద్ద గడ్డ కలిగిన ముడతలు ఆకులు గల క్యాబేజీ రకాలను సవాయి రకాలను చెప్పి చెప్పుకోవడం ఇంకా డ్రమ్ హెడ్ సవాయి కానీ చూసుకుంటే ఆకులు ఆకుపచ్చగా ముడతలు కలిగి ఉంటాయి నాణ్యత గల రకం కానీ మన దేశాల్లో వాణిజ్యపరంగా చాలా తక్కువగా అందుబాటులో ఉండడం జరిగింది ఇంకా టైమ్ ఆఫ్ స్వయంగా అని చూసుకుంటే స్వల్పకాలిక రకాల ఆగస్టు సెప్టెంబర్ మధ్యలో మనం స్వయం చేసుకోవడం జరుగుతుంది అదే కానీ మధ్యకాలిక రకాలు చూసుకుంటే సెప్టెంబర్లో స్వయం చేసుకుంటాం అదే కానీ లాంగ్ డ్యూరేషన్ వెరైటీస్ అయితే అక్టోబర్లో మనం స్వయం చేసుకోవడం జరుగుతుంది ఇంకా విత్తన మొత్తం మరి విత్త దూరంగా చూసుకున్నట్టయితే ఒక హెక్టార్కి వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అనేవి విత్తనం మనం సరిపోవడం జరుగుతుంది వీటి యొక్క సీడ్ సైజ్ అని చాలా చిన్నది కాబట్టి విత్తనాన్ని సన్నని ఇసుకతో కలిపి ఇంకా రైజింగ్ నర్సరీ బెడ్ మీద మనం ఆరు పోసి ఒక రెండు నుంచి మూడు ఆకులు వచ్చే సమయం వరకు కూడా అంటే ఇంచుమించుకి ఒక థర్టీ నుంచి థర్టీ ఫైవ్ డేస్కి వెళ్ళా మనం స్వయం చేసిన తర్వాత అప్పుడు మనం ట్రాన్స్ప్లాంటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా ట్రాన్స్ప్లాంటింగ్ చేసుకునే ముందు ఒక స్పేసింగ్ అని మనం చూసుకుంటే అప్ టు సిక్స్టీన్ నుంచి ఫార్టీ ఫైవ్ సెంటీమీటర్ స్పేసింగ్ అని మనం ఇచ్చుకొని ట్రాన్స్ప్లాంటింగ్ చేసుకునేట్టుగా చాలా మంచిగా ఉండడం జరుగుతుంది ఇంకా ఫెర్టిలైజర్ మేనేజ్మెంట్ కానీ చూసుకుంటే హెక్టర్కి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు టన్లు ఎఫ్ఐఎం తీసుకెళ్ళి బాగా మనం ఫీల్డ్ మొత్తం అంతా సప్లై చేసేటట్టుగా చేసుకుంటే మంచిది అనమాట ఇంకా ఆఖరి దుక్కులో చూసేసరికి మనకు వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ కిలో సూపర్ ఫాస్ఫిట్ అని మరియు హండ్రెడ్ కిలోస్ మనం ఇచ్చే ఎరువులు వేసి అట్ ది టైమ్ ఆఫ్ లాస్ట్ ఫైవ్ బ్లాగింగ్లో మనం బాగా దున్నుకునేటట్లయితే మంచిగా న్యూట్రియన్స్ అనేవి మొక్కలకు అందడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఫెర్టిలైజర్ నైట్రోజన్ ఫెర్టిలైజర్ అయితే స్ప్లిటెడ్ డోసెస్లో మనం రెండు మూడు సార్లు బాగా చేసుకుని అందించినట్టయితే ఇంకా నైట్రోజన్ ఎఫిషియన్సీ అనేది బాగా అధికంగా ఉండడం జరుగుతుంది ఇంకా ఇంటర్ క్రాపింగ్ వచ్చేసరికి ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ డేస్కి అట్ ద టైమ్ ఆఫ్ ఫస్ట్ వన్ అంటే ఇంకా సెకండ్ వన్ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ డేస్కి ఒకసారి మనం హ్యాండ్ వీడింగ్ అనేది మనం ఫాలో అయినట్లయితే వరకు కూడా యొక్క క్యాబేజీ క్రాప్లో అనేది మనం నివారించడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే కలుపు మొక్కలు అనేవి అధికంగా పెరిగినట్లయితే మెయిన్ క్రాప్ అనేటువంటిది న్యూట్రిన్స్ మినరల్స్కి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటాయి కాబట్టి ఇనిషియల్ స్టేజ్లో మనకి కలుపు మొక్కలు ఏవైతే కలుపు మొక్కలు వీలైనంత వరకు కూడా హ్యాండ్ వీడింగ్ ద్వారా కంట్రోల్ చేసుకునేటైతే మ్యాక్సిమం మనం కలుపు మొక్కలు నివారించుకునేటైతే ఎక్కువ దిగుబడిని మనం పొందడానికి అవకాశం ఉంటుంది ఇంకా హార్వెస్టింగ్ అని చూసుకున్నట్టయితే తగినంత పరిమాణం వచ్చిన తర్వాత మనం యొక్క హెడ్ లేదంటే తల అనే బాగ మీద అవుతుంది దానికోసం ఏంటంటే జాగ్రత్తగా దాని యొక్క తల ఏదైతుందో తలను మనం హార్వెస్టింగ్ చేసి కిరణ్ నుండి అనేవి ఏంటంటే పైన ఒక టిప్ ఆఫ్ ది పోర్షన్లుగా లాగా గడ్డ పైన కొంచెం కట్టినట్టయితే అయితే ఎండ దెబ్బని తా కనవడం జరుగుతుంది ఇంకా వీళ్ళకి వచ్చేసరికి స్వల్పకాలిక అయితే థర్టీ నుంచి థర్టీ ఫైవ్ టన్నస్ పర్ హెక్టర్కి అనేది రావడం జరుగుతుంది అందుకని లాంగ్ డ్యూరేషన్ రెడ్డిస్ అయితే థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ టన్నస్ పర్ హెక్టర్ అనేది రావడం జరుగుతుంది ఇంకా నిల్వ చేయాలనుకునేటట్లయితే జీరో డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నుంచి ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ మార్చర్ రిలేటివ్ హ్యూమిడిటీ ఏదైతే ఉన్నదో అటువంటి ప్రాంతాల్లో మనం ఒకటి లేదా రెండు వారాల వరకు కూడా గది ఉష్ణోగ్రత వద్ద నాలుగు నుంచి ఐదు రోజుల వరకు కూడా నిల్వ చేయడానికి అవకాశం ఉంటుంది క్యాబ్బేజ్ల విత్తనోత్పత్తిని మనం చూసుకునేటట్లయితే ఈ క్యాబేజ్ అనేది క్రాస్ పాలినేటెడ్ క్రాప్ కాబట్టి ఐసోలేషన్ డిస్టెన్స్ అనేది వీలైనంత వరకు ఎక్కువగా ఇచ్చుకునేటైతే మంచిది అందుకే మినిమం మనం ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అనేది ఐసోలేషన్ డిస్టెన్స్ అనేది మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది మన దేశంలో కానీ చూసుకుంటే కొండ ప్రాంతాల్లో ఈ క్యాబేజీని మన కాలిఫ్లవర్లు కానీ చూసుకుంటే విత్తనోత్పత్తి అనేది మనం చేయడానికి అవకాశం ఎక్కువగా చూపడం జరుగుతుంది ఇక విత్తనోత్పత్తి చేసే పద్ధతులన్నీ మనకి ముఖ్యంగా మూడు రకాల్లో కనిపించడం జరుగుతుంది హెడ్ ఇంటాక్ట్ పద్ధతితోటి కోర్ ఇంటాక్ట్ పద్ధతి స్టంప్ పద్ధతి అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది హెడ్ ఇంటాక్ట్ పద్ధతిలో తలపైన ఏటవాలు కోయడం వల్ల కా పూ కాడ బయలుదేర్చి పూలు అనేవి కాయడం జరుగుతుంది తర్వాత కోర్ ఇంటాక్ట్ పద్ధతులు కానీ చూసుకున్నట్టయితే క్యాబేజీ బాహ్యపు ఆకులు ఏవైతే ఉంటాయో వెలుపల వండి వైపు ఆకులను తీసివేసి మధ్య భాగం మాత్రం ఉంచడాన్ని మనం కోరింటాక్ట్ పద్ధతి అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది ఇంకా స్టంప్ పద్ధతి అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది తలను తీసివేసి స్టంప్ మాత్రమే ఉంచుతాం జరుగుతుంది ఈ పద్ధతులు అధిక విత్తన ఉత్పత్తి అనేది వేయివచ్చును కానీ పూకాడలు వంగి కాయ భూమికి తాకుతుంటాయి అనమాట అటువంటి సమయంలో మనకి కొంతవరకు లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి హెక్టర్కి సరాసరి చూసుకుంటే ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ కిలో లేదన ఉత్పత్తి నిర్మాణం చేయడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ మరియు లేటెస్ట్ వీడియోస్ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి